హై వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు, మీకోసం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. బేసిక్గా మన తెలుగు సినిమాలు అంటే పాత సినిమాలు చూసుకుంటే సినిమా హిట్ అయితే ఖచ్చితంగా 100 డేస్, 200 డేస్, 365 డేస్, ఇంకా సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇక కాలక్రమమైన అలా పెరుగుతున్న కొద్దీ ఆ 100 రోజులు, 175 డేస్ మానేసి కలెక్షన్స్ స్టార్ట్ అయినాయండి. సినిమా మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ అని కొన్ని రోజులు, ఆ తర్వాత వీక్ కలెక్షన్స్ అని ఇంకొన్ని రోజులు, ఇక నెక్స్ట్ 1 డే కలెక్షన్స్కి వచ్చేసినాయి. మన స్టార్ హీరోలు 100 డేస్, 200 డేస్ మొహాల్ చూసి చాలా రోజులైంది అనుకుంటున్నారు సినీ వర్గాలు. కానీ ఈ మధ్యన అది కొంచెం మారింది. అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయిన మహానటి, అలానే భరతనే నేను, రంగస్థలం, గీత గోవిందం, ఈ సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా కొన్ని 50 సెంటర్స్లోను, ఇంకొన్ని 100 సెంటర్స్లోను 100 రోజులు, 50 రోజులు కూడా పూర్తి చేసుకున్నాయి. ఇక తాజాగా అదే జాబితాలోకి మన ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన అరవింద సమేత వచ్చింది. సో త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం 11 అక్టోబర్ రిలీజ్ అయి కరెక్ట్గా ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ 50 రోజులు కూడా దగ్గర 10 నుంచి 15 సెంటర్స్ వరకు ఆడుతుంది. సో ఈ రోజు రోబోట్ 2.0 కూడా రిలీజ్ అవటం కారణంగా మన అరవింద సమేత 50 రోజులకి కొంచెం ప్రభావం తగ్గిందని అనుకోవాలి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ అంటారా, మన ఎన్టీఆర్ గారు కత్తి పట్టి పరిగెడుతుంటే కలెక్షన్స్ రికార్డులు మోత వేట టైగర్ అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా చేశారు. అఫ్కోర్స్ అది నిజం అనుకోండి. ఇక అరవింద సమేత వీర రాఘవ టోటల్గా ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేయటమే కాకుండా 98 కోట్ల వరకు షేర్ని సాధించిందని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మన ఎన్టీఆర్ గారికి కొత్త ఏం కాదండి. ఇంతవరకు ఆయన దమ్ము, ఆది లాంటి సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఎపిసోడ్ చూపిస్తూనే మరోపక్క మెసేజ్ ఇచ్చారు త్రివిక్రమ్ గారు. బేసిక్గా ఏదైనా పెద్ద ఊర్లో గొడవ జరుగుతుంటే ఆ గ్రామానికి ఈ గ్రామానికి గొడవలు జరుగుతూ ఉంటే మన హీరో వెళ్ళి ఆపుతాడు. కానీ ఈ సినిమాలో అసలు గొడవ పడకుండానే ఆపుతాడే వాడు, మగాడు చాలండి. ఇక లాస్ట్ క్లైమాక్స్లో ఆడవాళ్ళ గురించి డైలాగులు, పాలిచి పెంచిన తల్లులు సార్, వీళ్ళకి పాలించడం రాదంటే ఎలాగా. సో ఈ డైలాగులు అన్నీ కూడా యూత్ని చాలా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో నటించిన మన ఎన్టీఆర్ గారికి, విలన్గా విశ్వరూపం చూపించిన జగపతి బాబు గారికి, కాస్త అలా అలా మెరిసిన నాగబాబు గారు యాక్టింగ్కి జనాలంతా ఫిదా అయిపోయారు. హీరోయిన్ ఇషారబ్బా, అలానే పూజ హెగ్డే గారు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు నటించారు. మిగతా ఆర్టిస్ట్ కూడా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ వరకు న్యాయం చేశారు. సో ఇక ఈ సినిమా గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే తర్వాత గుర్తొచ్చేది మనకి తమన్ గారి సంగీతం. దీంట్లో బీజిఎం అని ముఖ్యంగా ఫస్ట్ ఫైట్లో వచ్చిన ఆ బీజిఎం కనుక వింటే అబ్బా నిజంగా ఆసమ్ అని చెప్పుకోవాలి. ఇక సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా పెనిమిటీ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయింది. సో అన్ని రకాలుగా చూసుకుంటే కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ ఆకని సొంతం చేసుకుంది. ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకున్న కారణంగా నా తరపు నుంచి, అలాగే మా మైరా మీడియా తరపు నుంచి హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ టు ఆల్ ది బెస్ట్ టు ఎంటర్ ఎన్టీఆర్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news.